four, five, six, seven, eight, one, two, three, four, five, six, seven. నీకు ఏ తొచ్చా? తెలీదు మావయ్య. ఏతో కొట్టలేని వాడివి, నువ్వే మగాడివిరా. ఇదిగో మిలిటరీ ఆయన, ఇలా చూడు, మీ రాము ఎంత పని చేశాడు. ఏం చేశాడు? నీళ్ల కోసం వెళ్ళిన పిల్లని చెరువులోకి నెట్టేశాడు. ఏమైనా జరుగుంటే పిల్లల్ని పెంచితే పద్ధతిగా పెంచాలి. అయినా నువ్వేమైనా పిల్లలకి అన్నావా పెంచడానికి? కొండ మీద కొండ ముచ్చట తీసుకొచ్చినట్టు తీసుకొచ్చావు. ఇంకోసారి ఇలా జరిగిందో నేను చూస్తూ ఊరుకోను. తెలిసిందా రావే, పిల్లాన్ని పెంచుతున్నాడంట. పిల్లాన్ని గొప్ప లక్షణంగా పెంచుతున్నాడు, దేశంలో ఎవరు పెంచనట్టు. రాము, ఆ సుబ్బమ్మ కూతుర్ని నీటిలోకి ఎందుకు తోసావరా? నేను ఎట్లేదు మావయ్య. నడుపోయి, చేసింది చేసి పైగా అబద్ధాలు ఆడుతున్నావా? నా త్వర నీటిలోకి దిగమని చెప్తున్నారా? నువ్వు చేసిన తప్పు నీకు తెలిసే వరకు నువ్వు అక్కడే ఉండు. అడుగు ముందుకేయరా, జయం మనది గెలుపు మనది విజయమే వరించురా.
ఎవరరా అది నీళ్ళల్లో? నేనే బామ్మ. ఎవరు? రామునా. కేరా, ఇంత రాత్రప్పుడు నీళ్ళలో నుంచున్నావే? మావయ్య నుంచోమన్నాడు. మావయ్య నుంచోమన్నాడా? ఎందుకు? సుబ్బమ్మ కూతుర్ని నీళ్ళలోకి నెట్టేశానంట, ఆ తప్పని ఒప్పుకునేంత వరకు నీళ్ళలో నుంచోమన్నాడు. అయ్యయ్యో, నేను చేసింది తప్పే అని చెప్పి నువ్వు పైకొచ్చేయొచ్చుగా. ఏంటయ్యా నువ్వు? నేను తప్పు చేయలేదు బామ్మ. మరి కమలను నీళ్లలోకి నెట్టింది? నేను కాదు. సరే మొండిగా అక్కడే నుంచోక పైకిరా. వచ్చేరా నాన్న, జ్వరం వస్తుంది. నేను రాను. ఏంటయ్యా ఇది? ఎంత తప్పు చేసినా తల్లి లేని బిడ్డని ఇలాగా శిక్షించేది? ఇంత రాత్రప్పుడు వాడు అలాగే నీళ్లలో నుంచున్నాడు. నేనెంత చెప్పినా రావడం లేదు. అంత పట్టుదల వాడికి? చేసిన తప్పు ఒప్పుకొని బయటికి రమ్మనమన్నాను. వాడు తప్పు చెయ్యలేదంటున్నాడే. వాడు చేయకపోతే ఇంకెవరు చేశారు? సుబ్బమ్మ ఊరికే లేనిపోని చెప్పిందా? మావయ్య, కమల్ని నేనే నీళ్లలోకి నెట్టేశాను. ఏంటి, నువ్వు తోసావా? అవును. జరిగింది చెప్పొచ్చు కదరా? నేను చెప్పాను కదా. చెప్పావు కదా. ఒరే, ఇవాళ మెగాస్టార్ సినిమా రిలీజ్ అయిందంటరా? అవునా? మరి టికెట్లు దొరుకుతాయరా? దొరుకుతాయరా, మనం ఎలాగోలా సంపాదిద్దాంలే. బ్లాక్ లో అయినా సరే తప్పకుండా చూడాల్సిందే. కళ్ళు మూసుకుని ఏం చేస్తున్నాడు రా వీడు? రోజు ఇంతేరా వీడు, ఓ అరగంట సేపు కళ్ళు మూసుకుని కూర్చుంటాడు, ఎవరితోనూ మాట్లాడు. అలాగా ఎవరితోనూ మాట్లాడా? చూద్దాం పదా. ఒరే రాము, ఏం చేస్తున్నావురా? కూర్చొనే నిద్రపోతున్నాడు. అది ఇంట్లోనే చేయొచ్చుగా. ఊరికే అనకూడదు, గోచి భలే ఉందిరా. ఆనందవనలో భోగి, వాడు చివరికి అయ్యాడు ఒక యోగి. మన ఊరికి